Ready to move in premium triplex villas at Bachapalli APR projects. Delhi Madhyam Kumbakonam case lo arrest ayi Tihar jail lo judicial custody lo unna BRS MLC Kalvakuntla Kavitha Madhyantara bail petition pai Delhi Rouse Avenue court lo somavaram vicharana jaragunundi. Tana chinna kumarudiki parikshalu unnayani ee samayamlo kumarudiki tana avasaram undani anduke April 16 varaku Madhyantara bail ivvalani Kavitha petition dakal chesaru. అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్ పైన విచారణ చేపట్టాలని కోరారు. మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నదని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న వాదనలు వింటామని తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్ లో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా 7 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఆ తర్వాత మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజులకు అనుమతినిచ్చింది. చివరగా కవితను మార్చి 26న ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కవితకు జైల్లో సదుపాయాల కల్పనపైన కోర్టు విచారణ జరపబోతోంది. ఎమ్మెల్సీ కవితకు సదుపాయాలు కల్పించడం లేదంటూ ఇటీవల కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితకు ఇంటి భోజనం, పడుకోవడానికి మంచం, పరుపులు, చెప్పులు, దుప్పట్లు, బట్టలు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. కానీ తీహార్ జైలు అధికారులు అవేవి అమలు చేయడం లేదు. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించారు కవిత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.